वेलकम टू केबीआर गौतम यूट्यूब चैनल फ्रेंड्स मन को जियो ना चाला गुड न्यूज रावडम जरिगिंदी सो आ गुड न्यूज एमंटे ई रोज जरिगिनटुवंटी ई मोबाइल कांग्रेस समावेश मुकेश अंबानी गारू जियो 5G नेटवर्क मन इंडिया की सो लॉन्च ऑफिशियल प्रकटिंचडम जरिगिंदी सो मन इंडिया जियो 5G नेटवर्क एप्पुडु वस्तुंदो अन्न विषयाल गुरिंचि क्लियर गा तेलुसुकुंदाम अंते काकुन्नट्टु प्रस्तुतमैते चाला मोबाइल कंपनीलु अयिते 5G फोन रिलीज चेस्तुन्नारु सो प्रस्तुतम 5G फोन कोंटे बेटर मरिकोद्दि रोजुलु आलस्यंगा సో ఇంకొద్దిలు వెయిట్ చేసి 5G ఫోన్ కొంటే బెటరా అన్న విషయాల గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. నిన్నటి రోజున మన ఛానల్లో అయితే ఇన్స్టెంట్ ఎలక్ట్రిక్ హీటర్ వాటర్కి సంబంధించి ఒక అన్బాక్సింగ్ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఎందుకంటే చలికాలం ఎక్కువగా ఉంది కదా సో చాలా మంది అయితే వేడి నీళ్ళు కావాలనుకుంటారు. సో అందుకోసం తక్కువ ధరలోనే ఒక ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేయడం జరిగింది. సో ఆ ప్రోడక్ట్ సంబంధించి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూసి ఆ ప్రోడక్ట్ గురించి ఫుల్ రివ్యూ అయితే తెలుసుకోవచ్చు. जियो 5G नेटवर्क मन इंडिया एपड़ वस्तुंदंटे जियो स्पेक्ट्रम्स अनेदी पूर्तैन वेंटने मन इंडिया 5G नेटवर्क रिलीज चेस्तामनि चेप्पि अफिशियल गा ई रोज मुकेश अंबानी गारु प्रकटिंचडं जरिगिंदी. अदे विधंगा 2021 లో జూన్ లో అయితే అఫీషియల్ గా విడుదలగా అంటే మనకు 2021 లో మిడ్ అంటే మనకు ఆ 2021 హాఫ్ ఇయర్ లోపు అంటే జూన్ జూలై లోపు అయితే తప్పకుండా ఈ జియో 5G ని అయితే ప్రకటిస్తామని చెప్పి అఫీషియల్ గా ముఖేష్ అంబానీ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో అంతే కాకనట్టు ఆ సమావేశంలో మనకు దగ్గరగా మన ఇండియాలో అయితే 200 మిలియన్లకు పైగానే 2G యూజర్స్ అయితే ఉన్నారు. అంటే ఎక్కువగా కీప్యాడ్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు వాళ్ళు కూడా అది 2G నెట్వర్క్ లోనే ఉన్నారు. సో అట్లాగా అది తక్కువ ధరలోనే సో ఇదివరకు ఒక వీడియో చేశాను 2500 రూపాయలకి 5G ఫోన్ అని చెప్పి ఒక వీడియో చేశాను. సో ఆ విధంగా మనకు 2500 నుంచి 5000 రూపు ఆ తక్కువ బడ్జెట్లోనే సో మొత్తం 200 మిలియన్ల యూజర్ ఉన్నారు. సో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకు ఈ 4G 5G ఫోన్లు అయితే అతి తక్కువ ధరకి తీసుకొస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఫోన్లు మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని మనకు ఈ వచ్చే ఏడాది అంటే 2021 జూన్ జూలై లోపు అయితే పక్కాగా రిలీజ్ చేస్తారని చెప్పి ఈరోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో చాలా మంది అయితే ప్రస్తుతమే చాలా కంపెనీలు అయితే మనకు 5G నెట్వర్క్తో మొబైల్ ఫోన్లు అయితే వస్తున్నాయి. సో ఆ ఫోన్ కొంతమంది తీసుకుంటుంటారు. సో కొంతమంది హెవీ బడ్జెట్ మ్యాక్సిమం 5G ఫోన్ కొనాలంటే 20,000 అబోవ్ పెడితేనే మనకు 5G ఫోన్లు అయితే వస్తున్నాయి. సో ఇంకొద్ది రోజులు వెయిట్ చేసాం మనకు జియో నుంచి అయితే అతి తక్కువ ధరకే అంటే 5000 రూపాయలకే మనకు 5G ఫోన్లు అయితే వచ్చేస్తాయి. సో ఈ ఫోన్లు పెద్ద ఫ్యూచర్స్ ఏం లేకపోవచ్చు కానీ 5G సపోర్ట్ అయితే కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇలా మిడ్ రేంజ్లో ఉంటారో కొనాలంటే వాళ్ళైతే 5G ఫోన్లు అయితే అతి తక్కువ ధరకే జియో నుంచి తీసుకోవచ్చు. సో ఒకవేళ జియో 5G నెట్వర్క్ అప్డేట్ అయిందనుకో సో అతి త్వరలోనే మనకు ఎయిర్టెల్ కావచ్చు, వడాఫోన్, ఐడియా, సో ఇట్లా బిఎస్ఎన్ఎల్ మిగతా నెట్వర్క్ కూడా అప్డేట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో మనకు వచ్చిన అఫీషియల్గా అప్డేట్ ఏమంటే సో మనకు 2021 ఆ జూన్ లేదా జూలైలో అంటే హాఫ్ ఇయర్ లోపు అయితే మనకు తప్పకుండా 5G నెట్వర్క్ మన ఇండియాలోకి వస్తుందని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు జియో ఫోన్ కూడా 200 సో ఇదివరకు నేను కొన్ని వీడియో చేశాను, ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. సో ఆ వీడియో ప్రకారం అయితే మనకు జనవరి ఫిబ్రవరి లోపు అయితే 5G ఫోన్లు అయితే అతి తక్కువ ధరకి మన ఇండియాలోకి లాంచ్ చేస్తారని చెప్పి కొన్ని అఫీషియల్గా అప్డేట్స్ ఉన్నాయి. వాటి లింక్స్ అయితే ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్ మీకు కానీ సమాచారం నచ్చినట్టు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.